ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్న మోదీ మాత్రం వాటిని లెక్క చేయకుండా ఆ దేశంలో పర్యటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ఓ గేమ్ చేంజర్ అంటూ రష్యా కితాబిచ్చింది. 2 రోజుల పాటు రష్యాలో మోదీ పర్యటించడం చారిత్రాత్మకమని, రష్యా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు మోదీ పుతిన్ భేటీ పైన అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని, రష్యాతో వారి సంబంధాలపై తమకు స్పష్టత ఉందని తెలిపింది. రష్యాతో భారత్కు సత్సంబంధాలు ఉన్నా తమకు మాత్రం వ్యూహాత్మక భాగస్వామ్యేనని స్పష్టం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల రష్యా పర్యటన చారిత్రాత్మకమని రష్యా తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించారు. మాస్కోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తమ దేశానికి వచ్చిన మోదీకి పుతిన్ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. ఇక 2వ రోజు ఇరు నేతలు విస్తృత చర్చలు జరిపారు. ఉక్రెయిన్ యుద్ధంపై అభిప్రాయాలను పంచుకున్నారు. వాణిజ్యం, భద్రత, వ్యవసాయం, సాంకేతికత తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు అంగీకరించారు. తన పర్యటనలో భాగంగా రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీ అందుకున్నారు. ఇక మోదీ రష్యా టూర్ గేమ్ చేంజర్గా ఆ దేశం అభివర్ణించింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రష్యా సైన్యంలో సహాయకులుగా ఉన్న భారతీయులను వెనక్కి రప్పించడంతో పాటు పలు కీలక అంశాలపై పుతిన్ మోదీ ప్రధానంగా దృష్టి సారించినట్లు భారత్లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఘర్షణ పరిస్థితులున్న నేపథ్యంలో మాస్కోలో పర్యటించి పుతిన్తో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరపడం గొప్ప విషయమని భారత్లోని రష్యా దౌత్యవేత్త రోమన్ బబుస్కిన్ తెలిపారు. మోదీ పర్యటనను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనించిందన్న ఆయన, ఇరు దేశాల మధ్య వాణిజ్య విస్తరణ, స్థానిక కరెన్సీలో చెల్లింపులపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చలు జరిపారని తెలిపారు. ఇక భారత్ రష్యా సంబంధాలపై అమెరికా స్పందించింది. రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై ఆందోళనలు ఉన్నప్పటికీ భారత్తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఆ 2 దేశాల మధ్య సంబంధాలు ఎంతో కాలంగా ఉన్నవేనని గుర్తు చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం వేళ ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటనను పాశ్చాత్య దేశాలు ఆసక్తిగా గమనించాయని, ప్రపంచ దేశాలతో తాము దూరం కాలేదని ఈ పర్యటన ద్వారా పుతిన్ ప్రకటించుకున్నా అందులో ఆశ్చర్యం లేదని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ ప్యాట్ రైడర్ అభిప్రాయపడ్డారు. యుద్ధానికి వెళ్లాలనే నిర్ణయమే రష్యాను ప్రపంచానికి దూరం చేసిందన్న ఆయన, దానివల్ల రష్యా ఎంతో మూల్యం చెల్లిస్తోందన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి కేవలం రష్యాతోనే కాకుండా జెలెన్స్కీతోనూ ఇటీవల మోదీ మాట్లాడారని, శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందనే భరోసా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. రష్యాతో భారత్ సంబంధాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ వాటిపై తమకు స్పష్టత ఉందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ఆ 2 దేశాల మైత్రి కొనసాగింపుపై తమ ఆందోళనలను భారత్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామన్నారు. ఇక ప్రపంచ దేశాలు మోదీ పుతిన్ భేటీపై దృష్టి పెట్టాయి. ఇక అమెరికా సైతం మోదీని పుతిన్తో జరిగే చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించాలని కోరింది. అయితే అందరూ ఊహించినట్టే మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. మోదీ పర్యటన సమయంలో ఉక్రెయిన్లో రష్యా జరిపిన క్షిపణి దాడిలో పలువురు చిన్నారులు మృతి చెందారు. దీని గురించి పుతిన్ దగ్గర మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చిన్నారుల మరణాలు తనను కదిలించాయని ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధరంగంలో పరిష్కారం లభించబోదని పుతిన్కు తేల్చి చెప్పారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు పరిష్కారం లభించగలదని నమ్ముతున్నామని స్పష్టం చేశారు. భారత్ శాంతి వైపే ఉందని, మీతో పాటు అంతర్జాతీయ సమాజానికి హామీ ఇస్తున్నానని మోదీ పుతిన్కు తెలిపారు. భేటీలో చర్చించిన అంశాలు తనకు నమ్మకాన్ని ఇచ్చాయని, భావితరాలకు మెరుగైన భవిష్యత్తు ఉండాలంటే శాంతి అత్యవసరమన్న మోదీ, బాంబులు, గన్స్, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని వ్యాఖ్యానించారు. శాంతి పునరుద్ధరణకు భారత్ అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు.